ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక మంత్రిని ప్రతిపక్ష నేతలు బాగా టార్గెట్ చేశారు ఈ విషయంలో ఆ మంత్రి పదవి నుంచి తప్పుకునే వరకు మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు ప్రతిపక్షం వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా ఉందా పరిస్థితి చూస్తుంటే అంటే అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏపీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు టార్గెట్ మారి టార్గెట్గా మారిన వ్యక్తి మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా ఆయన కొడుకు విషయంలో ఆయన విషయంలో అయ్యన్న పాత్రుడు గారు చేస్తున్న విమర్శలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నేతలు గుప్పిస్తున్న విమర్శలు కానివ్వండి ఆయన పదవి తొలగిపోయే వరకు ఆయన పదవి నుంచి దిగే వరకు వదిలిపెట్టేలా లేరు అనేదే ప్రస్తుత పరిస్థితులు సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు అంటే ఆయన ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఆ మధ్య సొంత గ్రామంలో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారు అనే ఆరోపణలు చేశారు దానికి తగ్గట్టుగానే పేకాట విషయంలో మంత్రి సోదరుడి ప్రమేయం ఉంది అనే విమర్శలు కూడా వినిపించాయి అయితే మంత్రి మాత్రం తమకు ఎటువంటి పేకాట క్లబ్బులు లేదు అసలు ఆ పేకాట క్లబ్బులతో మాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశారు అయినా సరే వదలలేదు ఆయన పాత్రుడు గారు

ఒక బెంజ్ కార్ వివాదం తెర మీదకి తీసుకొచ్చారు ఈఎస్ఐ స్కామ్లో ఉన్న కార్తీక్ అనే వ్యక్తి మంత్రి కుమారుడుకు బెంజ్ కార్ లంచంగా ఇచ్చారు అని చెప్పి కొన్ని ఫోటోలను ఆధారను ఆధారాలను మీడియాకు రిలీజ్ చేశారు అంటే ఈ అంశం గురించి జయరామ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు తన కుమారుడు ఎవరో ఫ్రెండ్ సంబంధించిన అంటే మంత్రి కుమారుడు కాబట్టి కీ అంటారో ఆ నేపథ్యంలో ఇస్తూ దిగిన ఫోటో కానీ లంచంగా తీసుకున్నది కాదు ఆ కారు కూడా మా పేరు మీద లేదు కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్పడం అయినా సరే అంతటితో వదలలేదు తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రి జయరామ్ని వెంటాడుతూనే ఉన్నారు ఏదో రకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు తాజాగా మంత్రి భూ కుంభకోణానికి పాల్పడ్డారు అనే ఆరోపణలు కూడా చేశారు రెండు వందల ఎకరాలకు పైనే బినామీల పేరట కొన్నారు అనేది అయితే దీనికి ఒక టీవీ డిబేట్లో మంత్రి జయరాం సమాధానం ఇచ్చారు ఒక వంద ఎకరాలను అయితే కొనుగోలు చేశాం ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చి చెప్పారు అంటే మంత్రి ఎన్ని రకాలుగా ప్రతి అంశానికి క్లారిటీ ఇస్తున్నా సరే ప్రతిపక్షాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి వేధిస్తూనే ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు గారిని ఇరికించారు కాబట్టి నన్ను టార్గెట్ చేశారు అని చెప్పి పొరపాటున జయరామ్ గారు ఎప్పుడైతే టంగ్ స్లిప్ అయ్యారో అప్పుడు మళ్ళీ ఆ పాయింట్ని కూడా పట్టుకున్నారు అంటే మంత్రి కావాలని అచ్చెన్ను బుక్ చేశారు అనే మాట్లాడడం ఆ వ్యాఖ్యను పట్టుకొని అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అచ్చెన్నాయుడు గారిని కావాలని బుక్ చేశారని చెప్పి మంత్రి మాట్లాడారు చూడండి అంటూ ఇప్పుడు ఆ వ్యాఖ్యని ఆ కామెంట్ని పట్టుకొని ప్రతిపక్షాలు ఇప్పుడు రాధాంత చూడండి అంటే మొత్తానికి మంత్రి పదవి పోయే వరకు వదిలిపెట్టేలా లేదు ప్రతిపక్షం అందుకే ఎంత పోరాటం చేస్తున్నారు అనేది ప్రతి విషయంలో క్లారిటీ చూస్తున్నా ఏదో ఒక ఏదో ఒక తీగలాగి మొత్తం మీద డొంక కదిలించి ఆయన పదవి నుంచి దింపేసే ప్లాన్ అయితే చేస్తుంది మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు మంత్రి గారు దానికి సంబంధించి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి